జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు ఒక ఝలక్ ఇవ్వాలి, లేదంటే పులివెందుల ప్రాంతం అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మాకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా మేము ఎన్న 20-25 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి తర్వాత నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఈరోజు కోట్లు పెట్టి ఇండ్లు కట్టించుకుంటారు అనేది కూడా ఈ ఎలక్షన్స్లో అంటే వాళ్ళ మీద కూడా వీళ్ళ మీద ఒక రకమైన అసహ్యం కసి అనమాట. ప్రత్యేకంగా ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైతే వివేకానంద రెడ్డి ఇష్యూలో లోకల్ ఎంపీ కానీ ఆ తర్వాత వీళ్ళంతా ఇరుక్కపోవడం, వాళ్ళకు నోటీసులు రావడం, దాదాపుగా వీళ్ళే చేసినారు అనే విధంగా సిబిఐ వచ్చేసి అఫిడవిట్లు వేయడం, ఇవన్నీ కూడా పులివెందుల ప్రాంతంలో ఇంత ఘోరం వీళ్ళు చేసినారా, వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడంతా కూడా ఓటింగ్ ఫ్యాక్టరీ జరిగిందని కూడా నేను భావిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఇప్పుడు పులివెందుల ప్రాంతంలో కానీ పార్టీ పరంగా కానీ మనకు మరింత బాధ్యత పెరిగింది. ఈ బాధ్యత ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఇల్లు అలకనే పండగ కాదు, ఈ మనకు బాధ్యత పెరిగినప్పుడు మనమంతా కూడా సంయమనంతో పాటించి ఇంకా 10 మందిని వచ్చేట్టుగా కలుపుకొని వచ్చేట్టుగా ఏ కవ్వింపు చర్యలు అనేవి చేసుకోకుండా అందరినీ కలుపుకొనితనంతో పోయి మనకు ఇప్పుడు టార్గెట్ అనేది అప్పుడు ఎంతో దూరంలో ఉందని మనం అనుకుంటాం, కానీ టార్గెట్ ఇప్పుడు దగ్గరికి రీచ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే క్రికెట్లో రన్ రేట్ 15 ఉంది, అది ఇప్పుడు అది 6-7కి వచ్చింది. 6-7కి వచ్చినప్పుడు లూజ్ షాట్ కొట్టి అవుట్ కాకుండా శ్రద్ధగా ఇంకా 10 మందిని కలుపుకొని ఇప్పుడైతే ఏదైతే మనం కష్టపడినామో అంతకన్నా మరింత కష్టపడి తర్వాత మరింతగా ప్రజలకు దగ్గరై ఇంకా మరింతగా చేరువై భవిష్యత్తులో కూడా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మనం అంతా కూడా కృషి చేయాలి. చాలా పద్ధతిగా చాలా స్మూత్గా పోతే 2024లో ఇందిరాగాంధీ ఓడిపోయినట్లు, ఆ తర్వాత మమతా బెనర్జీ కూడా ఓడిపోయింది, మా అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా ప్రజల తీర్పుతో ఓడిపోవాల్సి వచ్చింది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది పెద్ద ఇదే విషయం కాదు. మీరంతా ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో, ఎందుకంటే ఇంకొక విషయం ప్రజలు కూడా నాకు ఎలక్షన్ ముందుగానే చెప్తారంటే ఫోన్లు, అన్నా మీరు పోలింగ్ నీట్గా జరిపిండి, ఓటు వేసేదానికి మేము రెడీగా ఉన్నాం, అంత మీ చేతల్లో ఉందని కూడా పులివెందుల ప్రజలు ప్రతిరోజు కూడా ఎలక్షన్ ముందు 3 రోజుల నుంచి చాలామంది కూడా ఫోన్లు చేశారు. కాబట్టి వాటికి అనుగుణంగానే మా కార్యకర్త సహకారంతో అందరం బాగా ప్రశాంతంగా పోలింగ్ జరిపించాం. వాళ్ళు అనుకున్నట్లే వాళ్ళు కూడా మాకు ఓటు వేయడం జరిగింది. అంటే పులివెందుల్లో ప్రజలు కానీ పట్టభద్రులు కానీ మేధావులు కానీ మామూలు ఓటర్స్ కానీ ఓటు వేసేదానికి మన వైపు సిద్ధంగా ఉన్నారు. మనము ఆ పరిస్థితులు కల్పించి వాళ్ళకు కావాల్సిన భరోసా ఇస్తే తప్పకుండా 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది సత్యం.